సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డిఎస్పీ ప్రణీత్రావు ను హైదరాబాద్ పంచకుట్ట పోలీసులు అరెస్టు చేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి అదనపు ఎస్పీ డి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రణీత్రావుపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు కావడంతో సిరిసిల్ల పోలీస్ క్వార్టర్స్ లో అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు సహకరించిన అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ విభాగంలో డీఎస్పీగా కీలక పోస్టులో పనిచేశాడు. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీల నేతల కదలికలు, ప్రజాసంఘాల జర్నలిస్టుల కీలక సమాచారం, ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. సేకరించిన సమాచారాన్ని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో లాకర్లో భద్రపరచగా తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రికార్డులు, ఆధారాలను ధ్వంసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. పెద్ద ఎత్తున హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడంతో పాటు డాక్యుమెంట్లను తగలబెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. ఎలక్ట్రీషియన్ సాయంతో సీసీటీవీలను ఆపేసి ఆధారాలను ధ్వంసం చేసినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. ఈ మేరకు వారం క్రితం ఆయనపై కేసులు నమోదు కాగా డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసింది. ఏ వ్యవహారంలో బాధ్యులైన ఇతరులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అదనపు ఎస్పీ డి రమేష్ ఆదివారం పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్లతో పాటు ప్రజా ఆస్తుల ధ్వంస నిరోధక చట్టం, సమాచార సాంకేతిక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ప్రణీత్రావుపై కేసు నమోదు చేశారు. ప్రణీత్ 2018 నుంచి ఎస్ఐబిలో సీఐగా పనిచేసి ఆపై డీఎస్పీగా ప్రమోషన్తో అదే శాఖలో కొనసాగాడు. ఈ మేరకు ఆయనపై ఐపీసీ 409, 427, 201తో పాటు ఐటీ యాక్ట్ సెక్షన్ 65, 66, 70 ప్రకారం పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. చూడాలి ఇంకా ఈ కేసు ఎంతమంది అధికారులకు చుట్టుకుంటుందా.